ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల దారుణాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా విద్యార్థులపైన ప్రతాపం చూపుతున్న పాఠశాలల యాజమాన్యాలు తాజాగా విద్యార్థుల పేరెంట్స్ పైన దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని సెయింట్ ఆండ్రూస్ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల దురుసుగా వ్యవహరించింది. ముందస్తు సమాచారం లేకుండానే పాఠశాల వేళలను యాజమాన్యం మార్చింది. దీంతో షాక్ తిన పేరెంట్స్ ఇవాళ ఉదయం యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు అక్కడికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న పేరెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన యాజమాన్యం వారిని పాఠశాల ఆవరణలోనే నిర్బంధించింది. చంటి పిల్లలను వెంటేసుకుని వచ్చిన మహిళలను కూడా వారు కనికరించలేదు. గంటల తరబడి నిర్బంధించారు. స్కూల్ సమయం ముగిసిన వెంటనే విద్యార్థులను ఇళ్లకు పంపాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. దూర ప్రాంతాల విద్యార్థులను పంపిన తర్వాతే స్థానిక పిల్లలను విడిచిపెడుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆందోళనకు దిగిన వారి పిల్లలకు టీసీలు ఇచ్చి పంపేందుకు స్కూల్ యాజమాన్యం సిద్దమైంది. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మరింత మంది పేరెంట్స్ స్కూల్ వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తి పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న జరిగిన దాని గురించి మాట్లాడుతున్నా నేను. నిన్న 3 గంటలు నుంచున్నామండి ఇక్కడ చిన్న పిల్లల్ని పెట్టుకుని మా సమస్యకి పరిష్కారం అడుగుతున్నాం అంతే. మేము ఇంకేం కోరుకోవట్లేదు. వాళ్ళని స్కూల్ టైమింగ్స్ మార్చారు. ఆ టైమింగ్స్ వల్ల చిన్న పిల్లలు సఫర్ అవుతున్నారండి. అది ఒకసారి ఆలోచించండి. మీరు అది ఆలోచించి మీరు ఏం చేయాలో చేయండి. మాతో మాట్లాడుతున్నారు, సరిగ్గా మాట్లాడి పరిష్కరించండి. అంతేగాని 3 గంటలు తల్లిదండ్రులను లోపల పెట్టుకొని డోర్స్ వేసి తీసుకొని ఏంటండి ఇది? ఇది స్కూలేనా? అసలుకి చిన్న పిల్లలండి, 2 చేతులు చిన్న పిల్లలు పట్టుకొని 3:30 నుంచి 6:30 వరకు ఉన్నాము మేము ఇక్కడ. పేరెంట్స్ని ఏం స్పందించారండి మీరు? లాస్ట్లో ఏం చెప్పారు? ఉంటే ఉంచుతా ఉంచితే ఉంచండి, లేకపోతే తీసేయండి అని మాట్లాడుతున్నారు పిల్లల్ని. ఇది స్కూల్ అండి.